నమస్కారం, నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్నుకోరి. ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ 95. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే నేను డ్రాప్ చేస్తాను పదా అభి అనగానే అలాగే అని హ్యాపీగా నవ్వుతూ కారుకి కూర్చున్నాడు మహిత్. శంకర్ వెళ్తున్న కార్ వైపు ఆశ్చర్యంతో చూస్తూ, మొన్నటి వరకేమో మహిత్ సార్ను శత్రువులా చూశాడు, ఇప్పుడేమో ఏమీ జరగనట్టు నవ్వుకుంటూ కారులో ఎక్కించుకుని వెళ్తున్నాడు. వీళ్ళు మనకు అర్థం కారు అని చిన్నగా నిట్టూర్చి మెకానిక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అభి సైలెంట్గా డ్రైవ్ చేస్తుంటే మహిత్ కూడా మౌనంగా విండో నుండి చూస్తున్నాడు. సడన్గా ఒక జీప్ ఓవర్ స్పీడ్తో వచ్చి అభి కార్ సైడ్కి తగులుకుంటూ వెళ్లడంతో కోపంతో రే అని గట్టిగా అరిచాడు అభి. అల్లంత దూరం వెళ్లిన ఆ జీప్లో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నవాడు అభి వాళ్ల వైపు చూసి పాము బుసకొట్టినట్టుగా హ్యాండ్తో చూపించేసరికి అభి ఈగో హర్ట్ అయ్యి చిర్రెత్తుకొచ్చింది. ఆ కోపాన్ని కార్ స్టీరింగ్పై చూపిస్తూ మెరుపు వేగంతో డ్రైవ్ చేసి ఆ జీప్ ఓవర్టేక్ చేసి అడ్డంగా కార్ ఆపడంతో కంగారుగా బ్రేక్ వేశాడు ఆ జీప్ డ్రైవర్. మహిత్ అభి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. అభి ఆవేశంగా కార్ దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే, రేయ్ కార్ అడ్డంగా ఆపావేంట్రా, అడ్డు తప్పుకో అని అరిచాడు డ్రైవర్ జీపు దిగుతూ. అరవకు అని నోటి మీద వేలు పెట్టి చూపించి నీ పని తర్వాత చెప్తా అని పక్క సీట్లో పొగరుగా చూస్తున్న వాడిని చంపేసేలా చూస్తూ కాలర్ పట్టుకొని ఒక్కసారిగా జీప్లో నుండి కిందకి లాగడంతో పడబోయి తనని నిలదొక్కుని కోపంగా అభివైపు చూశాడు. జీప్ వెనకాల కూర్చున్న వాళ్ళు షాక్ అయ్యి కిందకి దూకి అభి వాళ్ళ వైపు కోపంగా చూస్తున్నారు. అభి వాడి కాలర్ పట్టుకుని దగ్గరికి లాగి వాడి కళ్ళలోకి ఉరిమి చూస్తూ, ఏంట్రా చూపు, వాడు నా కార్కి తగిలించడమే తప్పైతే నువ్వు బలుపు చూపిస్తావా, పామువా నువ్వు, బుస కొడతావా, ఏది మళ్ళీ బుసకొట్టు అని అతని చెయ్యి పట్టుకుని మెలిపెడుతుంటే నొప్పికి అరుస్తూ రేయ్ వదిలరా అని చెయ్యి వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు వాడు. అభి యాటిట్యూడ్ని కోపాన్ని చిరునవ్వుతో గర్వంగా చూస్తున్నాడు మహిత్. అభి వాడి చెయ్యి వదిలేసి విసురుగా నెట్టేసి, ఇంకోసారి తప్పు చేసి కూడా ఇలా బలుపు చూపించకు అని చెప్పి డ్రైవర్ దగ్గరకొచ్చాడు. డ్రైవర్ టెన్షన్తో బిత్తరు చూపులు చూస్తుంటే అతని చెంప చెల్లుమనిపించాడు అభి. చెంప మీద చెయ్యి పెట్టుకుని భయంగా చూస్తున్న అతని వైపు చూసి, రోడ్డు నీ బాబుది కాదు, ఎలా పడితే అలా వెళ్ళడానికి, మెయింటైన్ స్పీడ్ లిమిట్ అన్నాడు. అలాగే అన్నా అని తల వంచుకున్నాడు ఆ డ్రైవర్. అంతలోని అభి ఇందాక చెయ్యి విరిచినవాడు కర్ర పట్టుకుని రే అని అభి మీదకు పరిగెత్తగా అభి అని టెన్షన్తో అరిచాడు మహిత్. కర్రను చూసి అభి చెయ్యి అడ్డుపెట్టగా ఆ కర్ర అభి చెయ్యికి తగులుతూ నుదుటిన కొంచెం తాకగా గీరుకుపోయి కొంచెం రక్తం బయటకొచ్చింది. అంతే, ఆ రక్తాన్ని చూసిన మహిత్ మొహం విపరీతమైన ఆగ్రహంతో ఎర్రబడింది. అభి రియాక్ట్ అయ్యేలోపే మహిత్ కొట్టిన వాడిని చంపేసేలా చూస్తూ ఒక్క అంగిలో వాడిని చేరుకొని అమాంతం ఎత్తి వాడి తలను జీపుకేసి బలంగా కొట్టి కింద పడేశాడు. అభి ఒక్కసారిగా షాక్ అయ్యి ఆగ్రహంతో ఊగిపోతున్న మహిత్ వైపు తల పగిలిపోయి విలవిలలాడుతున్న ఆ రౌడీని మార్చిమార్చి చూస్తుంటే ఆ దృశ్యాన్ని చూసి అతని వెనుకాల కర్రలతో వచ్చిన మిగతా రౌడీలు షాక్ భయంతో అలాగే స్తంభించిపోయారు. అభి దెబ్బలతో విలవిలలాడుతున్న రౌడీ వైపు చూస్తూ, చావును కోరికొని తెచ్చుకున్నావు, తలతో పాటు ఎముకలు కూడా పిండి పిండి అయ్యుంటాయి అంటూ బెదురుగా చూస్తున్న ఆ రౌడీల వైపు చూస్తూ, ఏరా వీడి పరిస్థితి చూసి కూడా ఇంకా అక్కడ నిలబడున్నారా, చేస్తారా రండి అన్నాడు అభి. లేదన్నా అని భయంతో అందరూ పరుగులు తీస్తుంటే, రే వీడిని హాస్పిటల్ తీసుకెళ్ళండిరా, లేదంటే చచ్చి ఊరుకుంటాడు అన్నాడు. అలాగే అన్నా అని నలుగురు వెనక్కి వచ్చి వాణ్ణి తీసుకుని జీప్లో వెళ్ళిపోయారు. వెళ్తున్న వాళ్ళ వైపు సీరియస్గా చూస్తున్న మహిత్ వైపు తల తిప్పి చూసి, నువ్వంతలా రియాక్ట్ అవుతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు. మహిత్ పాకెట్లో కర్చీప్ తీసి అవి గాయం మీద బ్లడ్ తుడుస్తూ, నా అనుకున్న వాళ్ళ మీద చేయి వేస్తే నా రియాక్షన్ అలానే ఉంటుంది, అస్సలు ఊరుకోను అన్నాడు. ఆ మాటలకు అవి చిన్నగా స్మైల్ ఇచ్చి, మరీ ఇంత పవర్ఫుల్ కుమ్ముడు కుమ్మితే వాడు చచ్చి ఊరుకుంటాడు, తర్వాత మనకే ప్రాబ్లం అని అంటుంటే మన అన్నందుకు మహి పెదవులపై ఒక అందమైన నవ్వు విరిసింది. ఇద్దరూ కారులో స్టార్ట్ అయ్యారు. కొంచెం దూరం వెళ్ళాక అభి ఒకసారి కారాపు అని అడిగాడు మహి. అభి సందేహంగా చూస్తూనే కారాపాడు. మహిత్ కార్ దిగి మెడికల్ షాప్కి వెళ్ళొచ్చి అభి వైపు వెళ్ళి బ్యాండేడ్ స్ట్రిప్ ఓపెన్ చేస్తుంటే చిరునవ్వుతో చూస్తున్నాడు అభి. గాయంపై బ్యాండేడ్ వేసి దాన్ని హెయిర్తో కవర్ చేస్తున్న మహిని చూసి మహేంద్ర గుర్తొచ్చాడు అభికి. థ్యాంక్స్ అని మనస్ఫూర్తిగా నవ్వుతూ చెప్పగా, నో మెన్షన్
అని చిన్నగా నవ్వి కార్లో కూర్చున్నాడు మహి. అభి కార్ స్టార్ట్ చేసి మహిత్ ఆఫీస్ ముందు కారాపాడు. బాయ్ అభి అని చిరునవ్వుతో చెప్పి మహి కార్ దిగగా బాయ్ అని నవ్వుతూ బదిలిచ్చి వెళ్ళిపోయాడు అభి. మహి హాయిగా ఊపిరి తీసుకుని ఆఫీస్లోకి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ రా. క్యాబిన్లోకి వస్తున్న అభిని విష్ చేసి బ్యాండెడ్ను గమనిస్తూ ఆ గాయమేంట్రా అని అడిగాడు నిఖిల్. దారిలో ఒక రౌడీ మీద తగిలాడు, చిన్నగాయమేలేరా అన్నాడు. ఏమోరా, ఈ మధ్య నీకు శత్రువులు బాగా ఎక్కువవుతున్నారు, కాస్త జాగ్రత్తగా ఉండు గాబరాగా అన్నాడు నిఖిల్. వాడేం శత్రువు కాదురా, కొంచెం పొగరెక్కువై నాపై చేయేశాడు. వాడికి పడాల్సిన శిక్ష పడిందిలే కానీ టెండర్ ఫైల్ రెడీ చేశావా అని అడిగాడు అభి. హా చేశాను, సరిగ్గా ఉందో లేదో ఒకసారి చూడు అని డెస్క్లో ఉన్న ఫైల్ తీసి అభి ముందు పెట్టి నిఖిల్ పక్కన చైర్లో కూర్చోగా ఫైల్ చూస్తున్నాడు అభి. 2 రోజుల తర్వాత ఫోన్లో తన దొంగచాటుగా తీసిన ఆది పిక్స్ని చూస్తూ ఉంది కృతి. నవ్వుతున్న అతని రూపాన్ని అపురూపంగా చూస్తూ, మై డియర్ ఆది సార్, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను, మీకు అర్థమవుతుందా, మీకు నేను గుర్తొస్తున్నాను అసలు అని చిన్ కింద చేయి పెట్టి కొన్ని క్షణాలు చూసి, మీరు నన్ను గుర్తు చేసుకోకపోతే నేనే గుర్తు చేస్తాను అని ఫోన్ తీసుకొని ఆది నెంబర్కి కాల్ చేసి చెవి దగ్గర పెట్టుకొని ఎగ్జైట్మెంట్ టెన్షన్ కలగలిపిన ఫీలింగ్తో చూస్తూ ఉంది. రే ఆది, నీ ఫోన్ మోగుతుంది చూడు, కిచెన్లో నుండి చెప్పాడు ఉదయ్. నాకివ చేస్తారా, ఏ కంపెనీ కాలో ఎలక్షన్ కాలో అయి ఉంటుంది అంటూ బాల్కనీ నుండి లోపలికొచ్చిన ఆది ఫోన్ చేతులకు తీసుకుని చూశాడు. స్క్రీన్ మీద కోతి పేరు చూసి అసహనంగా ఫోన్ కట్ చేసి ఫోన్ పక్కన పెట్టేశాడు. చా, కట్ చేశాడు. కృతి మొహం మాడిపోయింది. ఏం పర్లేదు, మళ్ళీ ట్రై చేద్దాం, ఈరోజు మీ గొంతు వినే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అనుకుని మళ్ళీ ట్రై చేసింది. మళ్ళీ కట్ చేశాడు ఆది. 3వసారి కూడా రింగ్ అవ్వడంతో ఆది కోపంగా లిఫ్ట్ చేసి, ఏ కోతి, కట్ చేస్తుంటే చేస్తావేంటి, ఏం పనిలేదా నీకు అని అరుస్తుంటే ఫోన్ చెవికి దూరంగా పట్టుకుంది. ఆది సైలెంట్ అయ్యేసరికి, ఏంటి సార్, ఫోన్ చేశాను అంతే కదా, దానికే ఏదో నేరమో ఘోరమో చేసినట్టు అలా కోప్పడుతున్నారు అంది పప్పీ ఫేస్ పెట్టుకొని. ఫోన్ కట్ చేస్తున్నాను అంటే నీతో మాట్లాడడం ఇష్టం లేకనే కదా, అయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నావు నువ్వు. నాతో మాట్లాడడం ఎందుకు ఇష్టం లేదు సార్, ఉదయ్ సార్కి కాల్ చేశాను, ఆయన బాగానే మాట్లాడారు కదా, మరి మీరెందుకు నాతో బాగా మాట్లాడరు. కృతి మాటలకు చిరాగ్గా ఫేస్ పెట్టుకుని, ఉదయ్తో బిహేవ్ చేసినట్టే నాతో బిహేవ్ చేస్తున్నావు నువ్వు, కోతి వేషాలన్నీ వేస్తున్నావు. ఎందుకు వేస్తున్నాను అని కృతి ముద్దుగా సాగదీసేసరికి, ఏంటి అని అడిగాడు ఆది. అదే సార్, మీ దగ్గరే కోతి వేషాలు ఎందుకు వేస్తున్నాను, ఉదయ్ సార్ దగ్గర ఎందుకు వేయట్లేదు అని అడిగింది. నేను వేసిన క్వశ్చన్ నాకే వేస్తున్నావా, అది నీకు తెలియాలి, నాకెలా తెలుస్తుంది. అయితే ఎందుకో చెప్పమంటారా, కృతి చిలిపి మాటలకు ఆది పళ్ళు బిగించి కళ్ళు మూసి తెరిచి, అవసరం లేదు, నాకు మళ్ళీ కాల్ చేయకు, చేస్తే బ్లాక్ చేస్తా అని టక్కున ఫోన్ కట్ చేశాడు. కృతి ముసిముసిగా నవ్వుకుంటూ ఫోన్ని గుండెకు హత్తుకుని బెడ్పై వాలిపోయింది. ఫోన్ పెట్టేసి ఆది తలదిప్పి చూసేసరికి చేతులు కట్టుకుని చిలిపి నవ్వుతూ తనని చూస్తూ కనిపించాడు ఉదయ్. ఎవర్రా అని ఉదయ్ కనుబొమ్మలు ఎగిరేసి అడుగుతుంటే, ఇంకెవరు, ఆ కోతి అన్నాడు ఆది చిరాగ్గా తలదిప్పుకొని. ఓహో, ఫోన్లు కూడా మాట్లాడుకుంటున్నారా అని ఉదయ్ అల్లరిగా అంటుంటే సీరియస్గా ఒక లుక్ ఇచ్చాడు ఆది. అయినా నాకెందుకులే అని నవ్వుకుంటూ ఉదయ్ లోపలి గదిలోకి వెళ్ళగా, ఈ పిల్ల నాకు మెంటలెక్కిస్తుంది అని అసహనంగా తలపట్టుకున్నాడు ఆది. కాలింగ్ బెల్ మోగడంతో హాల్లో టీవీ చూస్తున్నారు లేచి వెళ్ళి డోర్ తీసింది. వైదేహి ఉందమ్మా అని ఆవిడ అడిగేసరికి, ఆంటీ ఉన్నారు, లోపలికి రండి అని నవ్వుతూ ఆహ్వానించి, కూర్చోండి, నేను అత్తయ్యను పిలుస్తాను అని వెళ్ళింది ఆరు. అత్తయ్య, ఆరు పిలుపుకి బెడ్పై పడుకున్న వైదేహి కళ్ళు తెరిచి ఏంటన్నట్టుగా చూసింది. మీకోసం ఎవరు వచ్చారత్తయ్య? అలాగా, వస్తున్నాను అని వైదేహి అనడంతో, సరే అత్తయ్య అని వెనుదిరిగింది ఆరు. ఎవరొచ్చుంటారు అని ఆలోచిస్తూనే ఫేస్ వాష్ చేసుకుని మొహానికి స్టిక్కర్ పెట్టుకుని హాల్లోకి వచ్చిన వైదేహి సోఫాలో కూర్చున్న ఆమెను చూసి పెదాలు విచ్చుకున్నాయి. ఏ భవానీ, ఏ నల్లైంది నిన్ను చూసి అని దగ్గరికి వెళ్ళగా లేచి నవ్వుతూ హత్తుకుంది భవానీ. ఎప్పుడొచ్చా ఆస్ట్రేలియా నుండి, తనతో పాటు కూర్చుంటూ అడిగింది వైదేహి. 4 డేస్ అయింది, బాబుది మ్యారేజ్ ఉంది సోమవారం, దానికోసమే వచ్చాం అని వెడ్డింగ్ కార్డ్ తీసి వైదేహి చేతికి అందించింది. ఆ కార్డ్ చూసి సంతోషం. పెళ్ళయ్యాక కొడుకు కోడలు కూడా ఆస్ట్రేలియాకేనా అని అడిగింది. అవును వైదేహి, పెళ్ళయ్యాక కోడల్ని తీసుకుని వెళ్ళిపోతాం అంది. ఆంటీ కాఫీ తీసుకోండి,
ఆరు ట్రే ముందు పెట్టగా థ్యాంక్స్ అమ్మా అని కాఫీ అందుకుంది. వైదేహికి కాఫీ ఇచ్చి ఆరు కిచెన్లోకి వెళ్తుంటే తన వైపు చూసి మీ కోడలా అని అడిగింది భవానీ. ఆ అవును, అమ్మాయి లక్షణంగా ఉంది. ఇప్పుడు ఎన్నో నెల? అడిగింది భవానీ కాఫీ తాగుతూ. ఇంకో 2 వారాలైతే 6 నెలల నిండి 7 నెలలు పడతాయి. అలాగా అయితే ఇంకో 3 నెలల్లో మనవడు రాబోతున్నాడన్నమాట అని నవ్వుతూ, ఒక్క గనక కొడుకు పెళ్ళి, అందరినీ పిలిచి గ్రాండ్గా చేస్తున్నాం. నిన్ననే మన ఊరికి వెళ్ళొచ్చాను, మన ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను, ప్రభా, మాధవి, శ్రీవాణి అని చెప్తుంటే శ్రీవాణి పేరు వినగానే వైదేహి మొహంలో నవ్వు మాయమైంది. శ్రీవాణి ఊరికి వచ్చేసిందా, ముంబైలోనే ఉంటుందా? కాఫీ కప్ పక్కన పెడుతూ అడిగింది వైదేహి. ఈ బెస్ట్ ఫ్రెండ్ గురించి నీకు తెలీదా వైదేహి, తను నీకు కాంటాక్ట్ లేదా అని అడుగుతూ, ఓ అర్థమైంది, అయితే మహేంద్రను పెళ్లి చేసుకున్నాక వాణిని మళ్ళీ కలవలేదా నువ్వు? అడిగింది భవానీ. లేదే, అమ్మమ్మ చనిపోయాక మేము ఆ ఊరు వెళ్ళడమే మానేశాం. వాణి కూడా ముంబైలోనే ఉంటుంది కదా, భర్తతో విడిపోయాక తను ఊరు రావడం కూడా మానేసిందని తెలిసింది. నిన్న ఫోన్ చేసి పెళ్లికి రమ్మని చెప్పాను, ముంబైలోనే ఉందట, అబ్బాయి ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నాడట, కొడుకుని పంపిస్తుందో తనొస్తుందో తెలీదు మరి అంది భవానీ. అలాగా, పాపం తాగుబోతు భర్త వల్ల చిన్న వయసులోనే చాలా కష్టాలు అనుభవించింది, దీర్ఘంగా నిట్టూరిస్తూ అంది వైదేహి. వైదేహి, వాణి భర్త తాగుబోతేం కాదు, దీనివల్లే తాగుబోతులా మారాడట. దానివల్లనా? అదేం చేసింది? కాస్త అర్థమయ్యేలా చెప్పవే. మహేంద్రను మర్చిపోలేక భర్తతో సరిగ్గా ఉండేది కాదట, దాంతో అనుమానం వచ్చి వీళ్ళ విషయం తెలుసుకునే దాన్ని బాగా టార్చర్ పెట్టాడట, వాణి వదిన చెప్పింది. భవానీ మాటలకు షాక్తో నోటమాట రాక అలాగే స్తంభించిపోయింది వైదేహి. దాని రాత అంతే, అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే, మహేంద్ర నిన్ను బాగా చూసుకుంటున్నారు కదా అని అడిగింది భవానీ. హా, చాలా బాగా చూసుకుంటున్నారు అంది చిన్నగా నవ్వుతూ. ఎక్కడున్నారు, ఆఫీస్కి వెళ్ళారా? హా, పూణే వెళ్ళారు ఆఫీస్ పని మీద. సరే వైదేహి, పెళ్ళికి కుటుంబ సమేతంగా అందరూ రండి, అస్సలు మిస్ చేయొద్దు అంటూ సోఫాల నుండి లేచింది భవానీ. హా సరే అని తలాడించిన వైదేహి ఏదో గుర్తొచ్చి, ఇప్పుడొస్తాను అని వెళ్ళి చీరా గాజులు పూలతో తిరిగొచ్చింది. భవానీ చిరునవ్వుతో చూస్తుంటే బొట్టు పెట్టి అవి అందించగా కొంగుపట్టి సంతోషంగా స్వీకరించింది భవానీ. ఆంటీ ఇందులో పెట్టుకోండి అని ఆరు కవర్ అందించగా అవి కవర్లో పెట్టేసి, వెళ్ళొస్తాను అమ్మా, నువ్వు కూడా తప్పకుండా రావాలి అంది ఆరు వైపు చూస్తూ. అలాగే ఆంటీ అంది చిరునవ్వుతూ. బాయ్ చెప్పి వైదేహిని హత్తుకుని భవానీ వెళ్ళిపోగా తన కారు వెళ్లే వరకు చూసి గదిలోకి వచ్చిన వైదేహి డోర్ పెట్టేసి ఒక్కసారిగా బ్రేక్ అయ్యి డోర్కు జారగిలబడింది. గుండె మీద చేయి వేసుకుని, నన్ను క్షమించు వాణి, నన్ను క్షమించు, నా స్వార్థం కోసం ప్రాణంగా ప్రేమించుకున్న మిమ్మల్ని విడదీశాను, నువ్వు మహేంద్రను ఎంత పిచ్చిగా ప్రేమించావో తెలిసి కూడా మహేంద్రను నీకు దూరం చేసి నీ లైఫ్లో చీకటిని మిగిల్చాను అని కళ్ళకు చేతులు అడ్డుపెట్టుకుని రోధిస్తుంది వైదేహి. అసలేం జరిగింది? శ్రీవాణి మహేంద్ర విడిపోవడానికి వైదేహినే కారణమా? ఈ నిజం వల్ల మహేంద్ర ఫ్యామిలీలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? అవి 6ల యానివర్సరీ ఎలా జరగబోతుంది? ఆది కృతుల మధ్య ప్రేమ చిగురిస్తుందా? అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.